భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. హోమ సాధనాలు, హవిస్సు, హోమాగ్ని, హోమం చేసేవాడు, సమస్తము బ్రహ్మమే అని తెలుసుకున్నవాడు ఏకాగ్రచిత్తంతో బ్రహ్మాన్ని పొందుతాడు. సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి జ్ఞాన విచారంలో ప్రవేశిస్తారు ఈరోజు. నిన్న కర్మ, ఈరోజు జ్ఞానం. సరే, జ్ఞానం అనేది అన్నిటికంటే చాలా గొప్పదండి అది. మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానయోగంలో ఒక వాక్యం చెప్తున్నారు. అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. జ్ఞానం అంటే దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు రాత్రి చీకట్లో నుండి మీరు వెళ్తున్నారు, ఒక తాడు కనిపించిందండి. ఆ తాడుని పాము అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు చీకట్లో అట్లా అనుకుంటారండి. తాడు మోస్తరు ఒకటి ఉన్నది, ఇది తాడు అని చెప్పి అనుకోకుండా ఇది పాము అని చెప్పి అనుకున్నారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఒళ్ళంతా గుండె అదిరిపోతుంది పాము అని, చెవట పడుతుంది. ఇటువంటి వికారములన్నీ కలుగుతాయి. అప్పుడు ఎవరో ఒక దీపం తీసుకొచ్చారండి. దీపం తీసుకొస్తే అక్కడ పాము లేదండి. ఏమన్నా చెప్పండి, తాడు. వీడు అనవసరంగా తాడుని చూచి పావు అని చెప్పి అనుకుని ఈ భ్రాంతిలో పడిపోయి నానా వికారములు పొందాడది. ఈ వికారములు కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏమిటి? ఇగ్నోరెన్స్, తెలివి తక్కువ, దీపం లేకపోవటమే ఈ వికారములకి కారణం కదా. వీడికి ఇంత బాధ కలిగిందే, ఒళ్ళంతా దడబుట్టేసిందే, గుండె అదిరిపోయిందే, చెవట పట్టిందే, మనస్సంతా చీకాకైపోయిందే, దీనికంతటికీ కారణం ఏమిటి? దీపం లేకపోవటం. అదేవిధంగా ఈ సంసారంలో జనులు అనేక దుఃఖాలు అనుభవిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏమిటి? తన యొక్క స్వరూపం తెలుసుకోకపోవటం. తనలో అఖండమైనటువంటి ఆత్మస్వరూపం వెలుగుతుంటే నేను దేహం అని అనుకుంటున్నాడే కానీ ఆత్మను గురించి చింతన చేయటం లేదు. నిష్కామ కర్మయోగం చేత హృదయం అనేటువంటి పొలాన్ని బాగా దున్ని వదిలిపెట్టారు. ఈరోజు విత్తనం చూచారు. ఈరోజు జ్ఞానం అనేటువంటి బీజం దాంట్లో వేస్తున్నారు. అట్లా కనుక వేస్తే అద్భుతమైనటువంటి మోక్షం అనే ఫలం మానవుడికి లభిస్తుందండి అది. సరే, అందుచేత ఈరోజు నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం ఉపక్రమిస్తున్నారని ప్రారంభం చేస్తున్నారు. మొట్టమొదట్లో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు తెలిసింది? నాయన అర్జున, మీకేమిటి మొన్న చెప్పి నిన్న చెప్పింది కర్మయోగం కదా. ఈ కర్మయోగం అనేది నీకు ఇప్పుడు కొత్తగా చెప్పటం కాదు. ఇదివరకే ఒక మహానుభావుడికి చెప్పేసినాను. ఎవరు వారు? సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి కృష్ణ పరమాత్మ ఇదివరకు బోధించారటండి ఈ నిష్కామ కర్మయోగాన్ని గురించి. ఆ వాక్యం చెప్తున్నారు. ఆ సూర్యుడు ఏం చేసినారు ఊరుకోకుండా మనువుకి చెప్పారండి. మనువు అనేటువంటి మహర్షికి, రాజర్షి గారికి. ఆ మనువు ఏం చేసినాడు? ఇక్ష్వాకు అనేటువంటి రాజర్షికి బోధించారండి. ఈ విధంగా పరంపరగా ఆ బోధ వ్యాపించింది లోకంలో అని చెప్తున్నారు ఇది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం. అర్జున, వివస్వాన్. వివస్వాన్ అంటే ఎవరు? సూర్యుడు. ఆ వివస్వాన్ అంటే సూర్యునికి నేను ఇదివరకు ఉపదేశం చేసినాను ఇమం ఈ యోగాన్ని. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుకుని లోకంలో వ్యాపించింది. కానీ కాలగర్భంలో నెమ్మదిగా అంతరించిపోయింది ఇది. ఈ యోగం అనేది క్రమక్రమంగా అంతరించిపోయింది. ఇప్పుడు నేను దాన్ని ఉద్ధరిస్తున్నాను, పునః మీకు దాన్ని చెప్తున్నాను అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్పినారు. సయే వాయం మయా తేజా యోగ ప్రోక్త పురాతన. మీకు ఎందుకు చెప్తున్నాను స్పెషల్గా? మీరు భక్తులు,
సఖుడు. చూడండి శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునికి ఎంత సన్నిహితమైనటువంటి సంబంధం. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ ఉత్తమైనటువంటి రహస్యం మీకు చెప్పినాను ఇప్పుడు. ఆ మాట అనగానే అర్జునుడు గారికి ఒక సందేహం వచ్చేసిందండి. ఏ సందేహం? కృష్ణ కొంచెం ఆగండి ఆగండి, ఏడు మీరు వచ్చి సూర్యభగవానుడికి చెప్పారా బోధ? రామరామ ఎట్టా నమ్మేదండి, సూర్యుడు కోటాను కోట్ల సంవత్సరాల కింద ఉన్న మహనీయుడు, మీరేమో ఇప్పుడిప్పుడు దేవకీ గర్భంలో మీరు జన్మించారు, అటువంటి మీరు అనాది కాలం నుంచి ఉన్న సూర్యునికి ఎట్లా ఉపదేశం చేయగలరు అని ప్రశ్న చేశాడు. ఏమండి ప్రశ్న, అందరికి అర్థమైందా? మహా అంటే శ్రీకృష్ణుడి వయస్సు ఉండి ఇటీవలనే కొన్ని సంవత్సరాల కింద జన్మించాడు దేవకికి. అటువంటి చిన్న వయసు కలిగినటువంటి మీరు అనాది కాలం నుంచి ఉన్నటువంటి సూర్యభగవానుడికి ఎట్లా ఉపదేశం చేయగలరు? నేను నమ్మటం చాలా కష్టంగా ఉంది మహానుభావ, దీన్ని కొంచెం క్లారిఫై చేయమంటున్నారు. ఎవరు? అర్జునుడు అండి. సరే, అపరం భవతో జన్మ. మీ జన్మ ఎప్పుడొచ్చింది? అపరం, ఇదిగో మనం ఇప్పుడు వచ్చింది. పరం జన్మ వివస్వత, సూర్యుని యొక్క జన్మ అనాది కాలంలో వచ్చి ఉన్నది అది. కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. మీరు దాన్ని బోధించారంటే నాకు నమ్మకం కుదరట్లేదంటాడు. ఎవరు? అర్జునుడు. చూడు, శిష్యుని గనక హృదయంలో సందేహాలు సంశయములు కనుక ఎక్కువగా ఉంటే, అవి కనుక తొలక్కపోతే ఏకాగ్రత విశ్వాసము శ్రద్ధ సరిగా కలవండి. అందుచేత శిష్యునికి ఏదైనా డౌట్ వస్తే వెంటనే గురువుని అడగటం మంచిదండి. ఇప్పుడు గురు శిష్యులు చూడండి ఎంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులో. ఇటు అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుడు గురు, ఇక్కడేమో మహాశక్తి సంపన్నుడైనటువంటి అర్జునుడు శిష్యుడు అండి. అర్జునుడి ప్రశ్న మన ప్రశ్న. ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న ఏమిటి తెలుసుకోండి? మనం అడిగిన ప్రశ్న అండి. కృష్ణ ఇదిగో నాకు సందేహం వచ్చిందని మనం అడిగినాం, మనకు సమాధానం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. వినండి ప్రశ్న, అందరికీ అర్థమైందండి. దేవుడు గారు, కృష్ణ మీరు ఇటీవల జన్మించారు, వారేమో అనంతకాలం అనాది కాలం కింద జన్మించినారు, మీరు వారికి ఎట్లా బోధ చేస్తారు? నాకు సందేహం కలిగింది. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అని అర్జునుడు అడిగితే కృష్ణుడు చూడండి ఆన్సర్. ఇక చివరి వరకు కృష్ణుడే చెప్తుంటారండి. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున రామరామ, నేను మొన్న పుట్టానా? అనాది కాలం నా జన్మ అనేటువంటిది ఇప్పటిది కాదు. ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించిపోతుందో అప్పుడప్పుడు నేను ఏదో ఒక ఆకారం ధరిస్తున్నాను, దాని పేరే అవతారం. ఒక ఉద్దేశం, ఒక ప్రయోజనమును అనుసరించి ఉద్దేశించి నేను జన్మ ఎత్తుకుంటున్నాను. కానీ ఓ అనాది కాలం నుంచి ఉండేవాడిని భగవంతుడు ఎవరు చెప్పండి? అనాది అది. ఒక టైంలో జన్మించిన వాడు కాదండి భగవంతుడు, వారికి పుట్టుక చావు అనేది లేనే లేదండి ఇది. అందుచేత ఆ రహస్యాన్ని చెప్తున్నారు అర్జునే, నేను ఇప్పటి వాడను కాదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఆ విషయం మీకు తెలియదు, అందువల్ల ఈ ప్రశ్న వచ్చింది. నేను ఇప్పటి వాడిని కాదు, అనాది కాలం వచ్చింది. భగవంతుడు అంటే ఎవరు చెప్పండి? దేశము కాలము క్రియ వీటి చేత బద్ధుడు కానివాడే దేవుడు. సరే, పతంజలి అనే మహర్షి గారు యోగ సూత్రంలో ఏం రాశారు? హూ ఈజ్ గాడ్, దేవుడు అంటే ఎవరు అనే దానికి డెఫినేషన్, నిర్వచనం. పూర్వేషామపి గురువు కాలేన అనవచ్చేదాత్ అన్నాడు. పూర్వీకులు కూడా గురువు భగవంతుడు. ఎందుచేతంటే కాలం చేత వారు బంధింపబడరు. అది కాలం అనేది ఎవరిని బంధిస్తుంది? జీవుల్ని బంధిస్తుంది. భగవంతుని ఎట్లా బంధిస్తుంది? కాలకాలుడు, అంతకాంతకుడు అని పేరండి వారికి. అంతకుడు అంటే యముడు, యముని కూడా దాటినటువంటి మహనీయుడు అండి అంతకాంతకులది. కనుక అటువంటి పరమాత్మ యొక్క నిర్వచనం చక్కగా మనం తెలుసుకోవాలండి. హూ ఈజ్ గాడ్, ఆ దేవుడు ఎట్లా ఉన్నారు చెప్పండి? ఒక్క రూపం, ఒక్క కాలు, ఒక్క చెయ్యి ఉందా అండి? రెండు చేతులు ఉన్నాయా? ఒక తల ఉన్నదా? అనేక బాహూధర వక్త్ర నేత్రం. ఎంత చక్కని వర్ణన! అనేక బాహూధర వక్త్ర నేత్రం. పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం నమజ్జన్న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అర్జునుడి స్తోత్రం. ఓ పరమాత్మ, నీకు ఒక తల కాదు, ఒక రెండు కాళ్ళు కాదు, రెండు చేతులు కాదు. ఓ రామ, లెక్కలేనిటువంటిది. సరే, భగవంతుని యొక్క స్వరూపం ఇట్లా ఉంటే మానవుడు ఒక చిన్న స్వరూపాన్ని అక్కడ గుళ్ళో పెట్టుకుని ధ్యానం చేస్తున్నాడంటే వాడి భక్తి అంతవరకు ఉన్నది, వాడి మనస్సు యొక్క విశాలత్వం అంతవరకే ఉన్నది అది. సరే, అంతకు మించి ఇక ఇంకేదన్నా పెట్టుకుంటే వాడి మనసు సరిగా నిలవటం లేదు. చూడండి, ఇప్పుడు మానవుడు అనేటప్పటికీ ఒక శిరస్సు రెండు చేతులు పెట్టు. రామతీర్థులు వారు నిలదీసి ప్రశ్న అడిగారు, ఏమండి ఏమి హక్కు ఉన్నది మానవుడికి తన శరీరం మోస్తూ దేవుడి శరీరం ఏర్పాటు చేయడానికి అని. ఇప్పుడు ఆయన ఇంకో దృష్టాంతం చెప్పాడు ఎవరు? రామతీర్థులు. దున్నపోతులు ఉన్నాయి చూడండి, పశువుల్లో దున్నపోతులు.
వాటికి గనక తెలివి ఉంటే, చూడండి, దున్నపోతులు గనక తెలివి ఉంటే అవి కూడా ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటే కొమ్ములు పెట్టుకుంటాయటండి, వాళ్ళ దేవుడికి కొమ్ములు పెడతాయట అవి. ఎందుకంటే వాటి దృష్టి అంతవరకే ఉన్నది, అది కొమ్ములు లేకపోతే మనస్సు నిలవదు దానికి. కనుక మానవుడు తన దృష్టిని అనుసరించి ఒక విగ్రహాన్ని అట్ట కల్పించుకున్నాడు, అది అవసరం. ఇప్పుడు దాన్ని ఎవరు ఖండించకూడదండి, విగ్రహారాధన తప్పు అని ఎవరు అనకూడదు. ఎందుకంటే ఇది ఒక స్టేజ్ అండి, వీ హ్యావ్ టు గో అబౌవ్ ఇట్. అది క్రమంగా దేవాలయంలో దేవుడికి దండం పెట్టడం మంచిది, కానీ ఒక టైం వచ్చేటప్పటికీ మనస్సు వికసిస్తే గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ది టెంపుల్ బట్ అవుట్ సైడ్ ఆల్సో అని తెలుసుకోవాలండి. కేవలం దేవాలయంలోనే కాదు, బయట కూడా ఉన్నాడు. చూడండి, అక్కడ లేడని చెప్పకూడదండి. గాడ్ ఈజ్ ఇన్ ది టెంపుల్ బట్ అవుట్ సైడ్ ఆల్సో, అది బయట కూడా వ్యాపించున్నాడని. ఆ విధంగా రహస్యం తెలియకపోతే ఏమవుతుందో తెలుసండి. ఒక ఆయన అన్నాడు, నేను గుళ్ళో మాత్రం అబద్ధం మాట్లాడను అన్నాడండి. గుళ్ళో అబద్ధం మాట్లాడను, బయట ఫుల్ లైసెన్స్ అన్నమాట వాడికి. ఏమండి ఇదే పద్ధతి? ఎందుకంటే ఎక్కడున్నాడు దేవుడు, బయట ఎక్కడున్నాడు, ఇదిగో గుళ్ళో ఉన్నాడు, అక్కడ నేను పాపం చేయను, ఎవడు నన్ను చూచేవాడు అంటాడు. చూడండి, ఇంత వివేకంలో ఉన్నటువంటి స్థితిలో మానవుడు ఎట్లా ఉద్ధారం పొందుతాడు చెప్పండి. అది కనుక గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేడింగ్ అనేటువంటి రహస్యం మనం చక్కగా తెలుసుకోవటం శ్రీకృష్ణ పరమాత్మ అదే బోధిస్తున్నాడండి. రామతీర్థులు వారండి అమెరికా వెళ్ళారండి. రామతీర్థులు తెలుసు కదండి, వివేకానంద రామతీర్థ సమకాలికులు. వారు ఎంఏ అండి, సామాన్యులు కాదు, ఎంఏ మ్యాథమెటిక్స్, లక్నోలో నుండి ప్రొఫెసర్గా ఉన్నారు, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా. వారికి వైరాగ్యం కలిగింది, అంతా వదిలిపెట్టి లక్షణంగా తపస్సు చేసుకున్నారు హిమాలయ పర్వతం మీద. అమెరికాలో ఉపన్యాసాలు చెప్పడానికి బయలుదేరారండి. ఎవరు? రామతీర్థ స్వామి. సన్యాసం తీసుకున్న తర్వాత అక్కడ ఉపన్యాసం చెప్తుంటే ఇంగ్లీష్లోనండి, అనర్గళంగా బోధ చేస్తుంటే ఓ తండోపతండంగా ఆ పశ్చిమ దేశంలో జనమంతా వింటున్నారని. వింటుంటే వీరు ఏం చెప్పారు తెలుసుండి ఉపన్యాసంలో రామతీర్థులు, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అన్నాడండి. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దేవుడు అంతటా ఉన్నాడు అని చెప్పి ఇంగ్లీష్లో చెబితే అక్కడ శ్రోతల్లో నుంచి ఒక ఆయనకి డౌట్ వచ్చి సందేహం వచ్చి లేచాడండి. మై డియర్ సార్, యువర్ స్టేట్మెంట్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్, గాడ్ ఈజ్ నోవేర్ అనేసాడండి వాడు. మీరు చెప్పింది శుద్ధ తప్పు, దేవుడు ఎక్కడా లేడు అనేసిన రామతీర్థులు పరమానందపడ్డాడండి. ప్లీజ్ కమాన్, ప్లీజ్ కమాన్, రండి. మీరు ఏ వాక్యం మీరు చెప్పినారో అక్కడ బ్లాక్ బోర్డు ఉందండి, బ్లాక్ బోర్డు, ఒక చాక్ పీస్ ఇచ్చినారు వారు, నాకు స్టేజ్ దగ్గర పిలిచారు, ప్లీజ్ కమాన్, యు ఆర్ వెల్కమ్ అని చాక్ పీస్ వారికి ఇచ్చి, ప్లీజ్ రైట్ యువర్ స్టేట్మెంట్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ అన్నాడు. మీరు చెప్పిన వాక్యం దాని మీద రాయండి. ఏమిటి వాక్యం చెప్పండి? గాడ్ ఈజ్ నో హేర్ అనేసినాడు, దేవుడు ఎక్కడా లేడని ఆయన అన్నారు. అది రాయించాడండి తాటిక అక్షరాలతో, గాడ్ ఈజ్ నో హేర్ అని. అప్పుడు రామతీర్థుడు చాక్ పీస్ తీసుకుని ఏం చేశారు తెలుసండి, నో హేర్ దాని స్పెల్లింగ్ ఏమిటి చెప్పండి, NOWHERE. NOWHERE అయిన తర్వాత ఒక గీటు పెట్టాడండి, నిలువు గీటు. NOWHERE అయిన తర్వాత ఒక గీటు పెట్టాడు దాని మీద, అంతే. ఆ సెంటెన్స్ ఏమైంది తెలిసిన, గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయిందండి సార్. నోవేర్ని స్ప్లిట్ చేశాడండి, నోవేర్ని స్ప్లిట్ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ నౌ హియర్, దేవుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఏమయ్యా ఎక్కడా లేడంటే నీ వాక్యంలోనే ఉన్నది కథ. ఎంత చక్కగా వారికి ఆన్సర్ ఇచ్చారో చూడండి. కనుక ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడో వైకుంఠం కైలాసం అని చెప్పి మనం అనుకుంటున్నాం, మన హృదయంలో లేడా చెప్పండి. భగవద్గీతలో ఏం ప్రమాణం, సర్వస్చాహం హృది, అందరి యొక్క హృదయంలో నేను దాగి ఉన్నానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ. సర్వస్చాహం హృది సన్నివిష్టో మత స్మృతిర్జ్ఞానమపోహనంచ, అంతటా అణు అణువులో వ్యాపించి, ఇది కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ గాడ్. ఇది కనుక తెలుసుకుంటే ఇక పాపం చేయడండి. ఎందుకు చేస్తాడు? ఇప్పుడేమో లిమిటెడ్గా దేవుడేమో నాలుగు గోడల మధ్య ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి బయటంతా వాడు ఇష్టం వచ్చినట్టు అధర్మం చేస్తున్నాడు. అంతటా ఉన్నాడంటే ఎట్లా పాపం చేస్తాడు? చూడు శాస్త్రంలో ఏం చెప్పినారు తెలుసండి, ఏకోహమస్మీతి చ మన్యసేత్వం, నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు చూడటం లేదు అని నువ్వు పాపం చేస్తున్నావు కదా. రామ రామ, ఎంత తెలివి తక్కువవాడవయ్యా, నీ హృదయంలోనే ఒక ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు నీ కథ అంతా అంటున్నా. ఏకోహమస్మీతి చ మన్యసేత్వం నా హృదయం వేచ్ఛికవిం పురాణం. హృదయంలో దాగి ఉండిన శాశ్వతమైన వస్తువుని మీరు తెలుసుకోవటం లేదు. వారు జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నారు, నీవు చేసే పుణ్యం నీవు చేసే పాపం రికార్డు చేసుకుంటున్నారు వారు అని చెప్తున్నారు శాస్త్రం. ఏకోహమస్మీతి చ మన్యసేత్వం, నేను ఒక్కడే ఉన్నాను, నేను చేసే పనులు ఎవరూ చూడటం లేదు, నేను ఏకాంతంగా ఉన్నానని మీరు అనుకుంటే శుద్ధ తప్పు. అది నీ హృదయంలో ఉండేవాడిని ఎందుకు మర్చిపోతావు నీవు? నహృత్యయం వేచ్ఛికవ్యం పురాణం యో వేదిత, వారు వేదిత అంటే తెలుసుకునేటువంటి వారు, పుణ్యము పాపము ఏదేది వీడు చేస్తున్నాడో వారిని బాగా తెలుసుకుంటున్నారు. యో వేదిత కర్మణ పాతకస్య తస్యాంతికేత్వం వృజనం కరోషి,
యో వేదిత కర్మణ, ఆ కర్మను చక్కగా తెలుసుకునేటువంటి మహానుభావుడు నీలో ఉంటే నువ్వు ఎట్లా పాపం చేయగలవు. కనుక ఏకాంతంగా ఉన్నానని ఎవరు అనుకోవద్దండి. మనలోనే విట్నెస్, సాక్షిగా ఉండి అంత రికార్డు చేసుకుంటున్నారు, టేప్ రికార్డు. మానవుడు పుణ్యం చేసినా పాపం చేసినా అంత రికార్డు చేసి దాని ఫలితం తర్వాత ఇస్తారండి అది. అందుచేత ఎవరు కూడా పాపము, దుర్మార్గము, దుష్టత్వము, అధర్మము, అవినీతి దీనిలో పాల్గొనకూడదండి అది. అర్థమైందండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ప్రశ్నను పురస్కరించుకుని సమాధానం చెప్పారు. నాయనా, నేను సంకుచితమైన పరిమితమైనటువంటి ఆకారం కలవాడను కాదు, అపరిమితమైన అనాది కాలంలోనూ ఉన్నాను. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అది అయితే మీరు అడగచ్చు, ఈ దేవాలయాలన్నీ నిరుపయోగమేనా అని మీరు అడగచ్చు. కాదు, ఎలిమెంటరీ స్టేజెస్లో, ఫస్ట్ స్టేజ్లో ఇవన్నీ అవసరం అన్నది. కానీ డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ ఇట్, బీ ప్లీజ్ గో అబౌవ్ ఇట్ అని పెద్దలు బోధిస్తున్నారు. దేవాలయంతోనే పరిమితం కాబాకండి. దేవాలయం బయట కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఆకాశము కంటే కూడా సూక్ష్మంగా ఉన్నటువంటి స్వరూపం భగవంతుడు. చిదాకాశం, ఇది భూతాకాశం. ఈ భూతాకాశమే కోటానుకోట్ల మైళ్ళు వ్యాపించున్నదండి. మరి దీనికంటే చిత్తాకాశం చూడండి, ఇది భూతాకాశం, దీనికంటే సూక్ష్మం సటిల్. చిత్తాకాశం అంటే మెంటల్ అట్మాస్ఫియర్, దానికంటే సూక్ష్మం చిదాకాశం, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అది. అది దానికి ఒక రూపం లేదు, ఒక నామం లేదు, అందరి యొక్క హృదయాల్లో వ్యాపించున్నది అదే పరమాత్మ. కాబట్టి వారి సాన్నిధ్యంలో ఎవరు కూడా అక్రమ అన్యాయం చేయటం మంచిది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఈ గ్రాడ్యువల్గా పైకి తీసుకుపోతున్నారు. మొదట్లో విగ్రహారా మంచిదే, క్రమంగా దాని నుంచి ఏకాగ్రత పొంది అసలు విషయం ఏమిటో తెలుసుకోండి. అది ఒక చోట ఉండేది కాదు, ఒక టైం చేత, ఒక దేశం చేత లిమిటెడ్గా లేదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, మీకు తెలియదు కాబట్టి ఈ ప్రశ్న అడిగారు అని. ఇప్పుడు అఖండమైనటువంటి జ్ఞానం, ఆ భగవంతుని ఏ విధంగా తెలుసుకోగలరో ఆ ఉపాయం చెప్తున్నారండి. ఏమిటి ఆ ఉపాయం? జ్ఞానం. ఆ జ్ఞానమును ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అంత లోతుగా దిగి విచారణ చేయలేదండి. సరే, జ్ఞానం యొక్క విచారణ, అసలు విచారణ ఎక్కడొస్తుందో తెలుసండి, పదమూడు అధ్యాయం దగ్గర నుంచి చివరి వరకు. దాని పేరు జ్ఞాన షట్కం. అప్పుడు ఎలాబొరేట్గా బా చక్కగా లోతుగా బోధిస్తారండి. ఇప్పుడు వర్ణన, ఆ జ్ఞానము యొక్క మహిమ వర్ణిస్తున్నారు. చూచారు, ఈ అధ్యాయంలో ఎక్కువగా జ్ఞానము యొక్క మహిమను గూర్చి వర్ణిస్తున్నారు. ఆ వర్ణించేటప్పుడు నాలుగు ఉపమానములు ఆశ్రయించుకున్నారు ఎవరు? శ్రీకృష్ణ. అదేమిటో ముందుగా చెప్తాను. జ్ఞాన తపస్సు, అది జ్ఞానమును తపస్సుగా వర్ణిస్తున్నారు మొదటిది. జ్ఞాన తపస్సు. రెండు, జ్ఞాన యజ్ఞం. జ్ఞాన యజ్ఞం. మూడు, జ్ఞాన నౌక. నాలుగు, జ్ఞాన అగ్ని. ఐదు, జ్ఞాన ఖడ్గం. చూచారా, ఐదు ఉపమానములు చెప్పారండి, ఇది నాలుగు కాదు ఐదు. మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞం, జ్ఞాన నౌక, జ్ఞాన అగ్ని, జ్ఞాన ఖడ్గం. ఇది ఈ ఉపమానముల ద్వారా ఈ అధ్యాయంలో చక్కగా ప్రబోధం చేస్తున్నారు జ్ఞానం యొక్క మహిమను గురించి. మొదటిది జ్ఞాన తపస్సు. తపస్సు అంటే ఏమిటి చెప్పండి? ఇది సామాన్యంగా తపస్సు అనే పదం వినగానే అందరికీ భయం కలుగుతుందండి. రామరామా నేను చేయలేను తపస్సు. కాళ్ళు పైకెత్తి, తల కింద పెట్టి, ఎండలో అవస్థపడుతూ, తిండి తిప్పలు లేకుండా ఈ తపస్సు ఎవరు చేయగలరని చాలామంది భయం వెల్లడిస్తున్నారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తపస్సు అంటే ఏమిటి తెలుసునా? ఇంద్రియములను తప్పింప చేయటం. అది తప్పింప చేయటం. ఇప్పుడు చూడండి, బంగారం, బంగారంలో ఇతరమైన లోహములన్నీ కలిసినాయండి. లోహములు కలిస్తే అది మార్కెట్కి తీసుకుపోండి, వాల్యూ లేదండి అది. ఒకవేళ ఉన్నా తక్కువగా ఉంటుంది. అందువల్ల షరాబు గారు ఏం చేస్తారంటే పుటం, బాగా పుటం వేసి దాంట్లో ఇతర లోహాలన్నీ కూడా ఆవిరైపోయేట్టు చేస్తారు. అప్పుడు దాని పేరేమిటి? మేలిమి. మేలిమి బంగారం అని దానికి పేరు వస్తుందండి. ఆ బంగారం తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళండి, ఆహా ఎంతో ఖరీదు, ఆ విలువ జాస్తిగా ఉంటుంది. సరే, అదేవిధంగా మనస్సు మురికి, పాపము, దోషములు, అజ్ఞానము దీంతో కానీ కూడుంటే భగవంతుడు దానికి విలువ ఇవ్వడండి. దాన్ని బాగా పుటం పెట్టాలి. పుటం పెట్టమంటే హీట్ చేయాలి. హీట్ చేయాలంటే వేడి కలుగు చేయటం కాదండి, దానిలో ఉన్నటువంటి దోషాలు తొలగించాలి. అది మనస్సులో ఉన్నటువంటి ఆ అపవిత్రతను, ఆ దోషములను ఎంత శీఘ్రంగా తొలగించుకుంటే అది మేలిమి బంగారం అవుతుంది ఆ మనస్సు. అప్పుడు భగవంతుని సన్నిధానానికి అది ఎంతో అవసరం అండి. సరే, సన్నిధానాన్ని తీసుకుపోతుంది అది. కనుక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సు అని దాన్ని వర్ణిస్తున్నారు. అర్జునే, జ్ఞాన తపస్సు అంటే ఏమిటి తెలుసు నా విను అని. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూతా మద్భావమాగత. అర్జున, జ్ఞాన తపస్సు ఏమిటో విను. రాగము, ద్వేషము, కోపము, భయము,
ఇటువంటి వికారములు పోగొట్టడమే జ్ఞాన తపస్సు. అర్థమైందండి? ఏమో తపస్సు అంటే కాళ్ళు పైకి పెట్టడం, తల కింద పెట్టడం కాదు, హృదయంలో ఉండేటువంటి మనస్సులో ఉన్న ఈ దోషాలు పోగొట్టడమే తపస్సు. వీత, వీత అంటే పోగొట్టడం. వీత రాగ, మొట్టమొదట్లో రాగ అని పెట్టారు. రాగ అంటే ఏమిటి తెలుసండి? కోరికలు. మొన్ననే చూడండి స్థితప్రజ్ఞ లక్షణంలో ఏం చెప్పారు, ఆ జ్ఞాన యొక్క లక్షణం కోరికలన్నీ తొలగించుకుంటాడు. ప్రజహాతి యదా కామాన్, కామాన్ కోరికలను వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు జ్ఞాన తపస్సు అంటే ఏమిటి? ఆ హృదయంలో అనేకమైన కోరికలు అండి, ఒకటి కాదు రెండు కాదు, మానవుణ్ణి సతమతం చేస్తున్నాయండి, బాధ కలుగు చేస్తున్నాయి. ఒకవేళ ఆ కోరికలు నెరవేరుస్తావు అనుకోండి, వాడికి ఏమైనా తృప్తి కలిగిందా? లేదు. ఇంకా కొన్ని కొన్ని కోరికలు వచ్చి చేరుతున్నాయండి. ఇది నిన్న యయాతిని గురించి చెప్పాను, జ్ఞాపకం ఉందండి. ఒక మహారాజు రెండు యవ్వనములు తెచ్చుకున్నాడు. ఈ రెండు యవ్వనముల్లో అనేక సుఖాలు అనుభవించి ఆఖరికి తృప్తి లేకపోయింది. అప్పుడు లోకానికి ఏం చెప్పారు? నజాతు కామ కామానాం ఉపభోగే నశామ్యతి. ఓ జన్లారా, మీరందరూ ఒక యవ్వనం, నేను రెండు యవ్వనాలు. లోకానికి నా అనుభవం చెప్తున్నాను వినండి, కోరికలు అనుభవిస్తుంటే తగ్గనే తగ్గవు అని ఉపమానం చెప్పారు. అగ్నిహోత్రంలో ఎవరైనా నెయ్యి పోయండి, ఏమవుతుంది చెప్పండి? చల్లారుతుందా? అగ్నిహోత్రంలో నీళ్లు పోస్తే చల్లారుతుందే, కానీ నెయ్యి పోస్తే ద్విగుణీకృతంగా వృద్ధి అవుతుందండి. ఆ ఉపమానం చెప్పాడు. హవిష కృష్ణవర్త్మేనా, కృష్ణవర్త్మేవా భూయయేవా అభివర్ధతే. కృష్ణవర్తం అంటే అగ్ని, హవిష్ అంటే దాంట్లో ఆహుతులు. ఆహుతులు వేస్తున్న కొద్దీ పెరిగిపోతుందే కానీ తరగదు నాయన. కాబట్టి కోరికలు ఎక్కడోక్కడ తుంచడం మంచిదే, ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదే, కానీ కామా పెట్టకూడదండి. ఆ రహస్యం చెప్తున్నారు. వీతరాగా అది చాలు. మీరు అడగచ్చు, ఏమండి కోరికలు ఉంటే మనకి నష్టం ఏమిటని మీరు అడగచ్చు. దానివల్ల ఏమవుతుంది తెలుసండి? టైం అంతా నాశనం కావటం ఒకటి, రెండవది చివరికి వచ్చే లాభం ఏమీ లేదండి. మనస్సుకి ఇంకా అనుభవించాలనే తీవ్రమైన ఆవేదన కలగటం, మళ్ళీ ఇంకా కొత్త కొత్త కోరికలు తెచ్చుకోవటం, అవి అనుభవించటం వేస్ట్ ఆఫ్ లైఫ్. అది అంత్యకాలం వచ్చేటప్పటికి ఇవి ఏమైనా రక్షిస్తాయో చెప్పండి. అది ఒక మహారాజు ఉన్నాడు, అన్ని సుఖాలు అనుభవించినాడు, ప్రాపంచిక సుఖాలు, అంత్యకాలంలో వారిని ఏమైనా రక్షిస్తాయా ఇవి చెప్పండి, ఈ కోరికలు, ఈ లగ్జరీస్. చూచారు, రెండు పదాలు ఉన్నాయండి, అవసరములు భోగములు అని రెండున్నాయి ఇంగ్లీష్లో. నెససిటీస్, లగ్జరీస్ అని రెండున్నాయండి. అవసరములు తప్పకుండా అనుభవించాల్సిందేనండి. ఇప్పుడు చూడండి, వస్త్రం, ఏ దాంట్లో ఏ తప్పేమిటి? వస్త్రం ధరించవచ్చు, అంతేగాని దీంట్లో భోగ విలాసములు, అటువంటి వస్త్రములు అనవసరం. చూచారు, అదేవిధంగా భోజనం, ఏదో పప్పు పులుసు చారు ఇదంతా అవసరం. ఇంకా లేనిపోని పిండి వంటలు ఇవన్నీ చేసుకోవటం అనేది భోగం, నాలుగుకిని తృప్తిపరచడం తప్ప ఇంకేమీ లేదండి. ఈ విధంగా నెససిటీస్ అట్టి పెట్టుకోండి, భోగాలను తిరస్కరించండి దూరంగా. దానివల్ల మీకు డబ్బు, ఆరోగ్యము ఇవన్నీ కూడా కలిసి వస్తాయండి. అది అందుచేత ప్రజహాతి యదా కామాన్, కోరికలను తొలగించమని ఇదివరకు ఎట్లా చెప్పినారో ఈ అధ్యాయంలో కూడా మొట్టమొదట. వీత రాగ, రాగంటే ఈ కోరికలు, ఈ భోగ విలాసములు ఇవన్నీ కూడా కొంచెం దూరంగా పెట్టడం మంచిది అని శ్రీకృష్ణ పరమాత్మ ఇదే తపస్సు అని చెప్పి చెప్తున్నారన్నది. వీత రాగ భయ క్రోధ, ఇంకా ఇతర వికారముల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, చక్కగా దాన్ని తెలుసుకుని తొలగించటం మంచిది. వీత రాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగత. అది ఇప్పుడు దృష్టాంతాన్ని చెప్తున్నాను. అనేక మంది ఎన్నో భోగ విలాసాలు ప్రపంచంలో అనుభవిస్తున్నారండి. సరే, ఆఖరికి వారికి దానివల్ల ఏదైనా విముక్తి మార్గం కానీ లేకపోతే ఆనందం కానీ పరిపూర్ణమైనటువంటి సుఖం కానీ దుఃఖరాహిత్యం కానీ కలుగుతున్నదా? అదండి ప్రశ్న. సరే, ఆ ప్రశ్నలకి మనం సాల్వ్ చేసుకుంటే అన్నీ తేలిపోతాయండి. ఇది ఒక లక్షాధికారి ఉన్నాడండి, ఎన్ని సుఖాలు ఉన్నాయి వారికి? ఒక రాజు ఉన్నాడు, ఎన్ని సుఖాలు ఉన్నాయి వారికి? దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి రాజుగారు మీకు లక్షలు కొద్దీ ఆస్తి ఉన్నది కదా, అనేక భోగభాగ్యములు ఉన్నాయి కదా, మీకేమైనా శాంతి దొరికిందా, మీకేమైనా పూర్ణమైన ఆనందం కలిగిందా, దుఃఖం తొలగిందా అని చెప్పి అడగండి వారిని. వారు ఏం చెప్తారు? లేదు, దుఃఖాలు ఇంకా పెరిగిపోతున్నాయనే సమాధానం. మరి వాట్ ఫర్? ఇదంతా దేనికి చెప్పండి? ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. అది వృధా అయిపోతున్నది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అవసరమో అంత పెట్టుకోండి, ఈ భోగ విలాసములు వీటిని తృణీకరించండి అని బోధిస్తున్నారండి. సరే, ఒక జ్ఞాన యజ్ఞం చూడు. జ్ఞానం అనేది ఒక యజ్ఞంగా వర్ణిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు యజ్ఞములంటే మన దృష్టిలో ఏమిటి చెప్పండి? రాజసూ యాగం, అశ్వమేధ యాగం, ఇవన్నీ చూడండి. అర్ధబలం, అంగబలం ఉంటే కానీ అవి చేయలేరండి. సామాన్యులు ఎక్కడ చేయగలరు రాజసూ యజ్ఞం ఇవన్నీ? అందుచేత ఆ యజ్ఞముల్లో ఉండేటువంటి ఫలితం కంటే గొప్పదైనటువంటి ఫలితం ఏ యజ్ఞంలో ఉన్నదో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అది రేపు 10వ అధ్యాయం మనం వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగం,
విభూతి యోగంలో ఇదిగో ఫలాన వస్తువులో నేను ఎక్కువ మహిమతో ఉన్నాను అని వర్ణిస్తుంటారండి. యజ్ఞములు అన్నిటికంటే సుపీరియర్ యజ్ఞం ఏమిటనో ప్రశ్న వచ్చిందండి. ఏ యజ్ఞంలో పరమాత్మ ఎక్కువగా కాపరం ఉంటారు? యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఆహా, ఎంత చక్కని వాక్యం జపయజ్ఞం అని చెప్పి అక్కడ చెప్పారండి. ప్రపంచంలో అనేక యజ్ఞాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే సుపీరియర్ పొజిషన్ ఆక్యుపై చేసినటువంటిది జపయజ్ఞం. మీరు ఏదైనా జపమాల తీసుకుని ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం హరే రామ 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 హరే హరే, ఇటువంటి మంత్రాలు కనుక మీరు బాగా జపం చేస్తే అది గొప్ప తపస్సు చూచారు, గొప్ప యజ్ఞం చూచారు. శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞం అని చెప్పి దానికి పేరు పెట్టి ఇది అన్నిటికంటే చాలా గొప్పది నా దృష్టిలో అన్నారు చూడు. మరి భగవంతుని దృష్టి అంటే ఏమిటండి? ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణుని ముఖారవింద నుంచి వెలువడినటువంటి దివ్యమైన వాక్కు నిజంగా పరమ ప్రమాణం చూచారు, మనకి ప్రమాణం అండి. మానవుడు ఏదన్నా చెబితే వాడి విజ్ఞానం ఎంతండి? పరిమితం. భగవంతుని విజ్ఞానం ఆమ్నిపొటెంట్ ఆమ్నిషియన్ సర్వజ్ఞుడు, అన్ని తెలుసును, వారి కుక్షిలోనే సమస్త లోకములు ఉన్నాయండి. మరి అటువంటి వారు చెప్పిన వాక్యం మీద ఎంత విశ్వాసం ఉండాలి మనకి? యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములన్నింటిలో జపయజ్ఞం నేనని అక్కడ చెప్పారు. ఇక్కడ యజ్ఞము లెక్క లిస్టు చెప్తున్నారండి ఇక్కడ. ద్రవ్య యజ్ఞ తపోయజ్ఞ యోగ యజ్ఞాస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చాయతయ సంశిత వ్రతా లిస్టు మీరు పుస్తకంలో చదువుకోండి. డబ్బుతో కూడిన యజ్ఞాలు ఇంకా ఇతరమైన యజ్ఞాలు చాలా చెప్పుకొచ్చారండి అర్జున. ఇన్ని యజ్ఞముల్లో నా దృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏమిటి అని మళ్ళీ ఆన్సర్ చెప్తున్నారు. అది ఏమిటో వినండి. ఇది శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప, జ్ఞానయజ్ఞం అన్నిటికంటే గొప్పది అనేసినారు. ఇప్పుడు మనం విచారణ చేసేటువంటి ఆత్మజ్ఞానం ఉన్నదే అది యజ్ఞం వంటిది, అది అన్నిటికంటే గొప్ప ఫలితం కలుగు చేస్తుంది. సరే, ఆత్మజ్ఞానానికి మించినటువంటిది ఇంకేదైనా ఉన్నదా చెప్పండి? మానవుణ్ణి మోక్షము కలుగు చేసేటువంటి దివ్యమైన సాధన ఏది? జ్ఞానం. దానికి గొప్ప స్థానం ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున శ్రేయాన్, శ్రేయాన్ అంటే గొప్పది. ద్రవ్యమయాద్య జ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాణి పార్థ, సర్వం కర్మాణి అన్ని కర్మలు కూడా ఆఖరికి జ్ఞానంలో పరిసమాప్యంది, దాంట్లో మిళితమైపోతాయి. కాబట్టి జ్ఞానం అనేది చాలా గొప్పదని అది ఒక యజ్ఞం కింద వర్ణిస్తున్నారు. అన్ని యజ్ఞముల్లో ఇది చాలా ఉత్తమోత్తమైనది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే, అది అందరికి అర్థమైందండి. కొందరు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయలేరు, వారు చక్కగా ఆత్మవిచారణ చేస్తే అన్నిటికంటే గొప్ప ఫలితం పొందుతారండి. అందుచేత ఇది యజ్ఞమునుగా వర్ణించి దీని ప్రభావం వెల్లడి చేసినారు. రెండైనాయండి. మూడవది జ్ఞాన నౌక. జ్ఞానం అనేది ఒక నావగా వర్ణిస్తున్నారండి. అది వర్ణించే ముందుగా చూచారు ఒక చిన్న సందేహాన్ని తొలగిస్తున్నారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటంటే ఈ జ్ఞానం అన్నిటికంటే గొప్పది కదా, ఏ విధంగా పొందగలరు? అది ఏ విధంగా ఈ జ్ఞానమును పొందగలరు మానవుడు, మానవులు? దానికి ఉపాయం చెప్తున్నారు. నాయన, అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళండి. పుస్తకాలు చదివితే ఏదో కొంత జ్ఞానం వస్తుందండి, కానీ అది చాలదండి. అనుభవం కలిగినటువంటి మహనీయులు అంటే ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్స్. అది ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కలిగినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. దోస్ హూ హ్యావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్. అది ఇప్పుడు చూడండి, వివేకానంద స్వామి కాలేజ్ కోర్సులో నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్వజన్మ పుణ్యం ఫలించింది, వారికి ఈ చదువులు వీటి మీద దృష్టి పోయింది, ఏ విధంగా మనం ఆత్మజ్ఞానం పొంది తరిస్తాం అనేటువంటి భావన వివేకానంద స్వామి కలిగి గురువుల్ని అన్వేషించాడండి. ఏ మహనీయుడి వల్ల నేను ఆత్మజ్ఞానం పొందుతానని అనేక మంది గురువుల్ని పరీక్షించినాడు. ఎవరిని అడిగినప్పటికీ ఏదో చెప్తున్నారే కానీ ఒక ప్రశ్నకి ఆన్సర్ రాలేదండి. ఏం ప్రశ్న? మహాత్మా, మీరు దేవుణ్ణి చూచినారా? ఇదండి ప్రశ్న. హ్యావ్ యూ సీన్ గాడ్? అది మీరు దేవుణ్ణి చూచినారు. అక్కడ మౌనం. గురువులు ఎవరిని అడిగినారో వారు సరైన సమాధానం చెప్పలేదండి. ఆఖరికి మార్చుకుంటున్నాడు, ఈ గురువు అయిన తర్వాత ఆ గురువు ఆ గురువు. ఎవరో చెప్పినారు, ఏమండి దక్షిణేశ్వరం, కలకత్తా దగ్గర దక్షిణేశ్వరం అనేటువంటి చోట ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలో అమ్మవారు ఉన్నారు చూడండి, దేవి, ఆ దేవికి పూజ చేసేటువంటి ఒక ఉన్నారు. వారు అపరిమితమైన విజ్ఞానం కలిగి అనుభవం కలిగిన మహనీయులు, వారి దగ్గరికి వెళ్ళండి, మీ సంశయం తొలగుతుంది అని వివేకానంద స్వామికి చెప్తే వారు అడ్రస్ చూసుకుని తెలుసుకుని వెళ్ళారండి. ఎవరు వారు? రామకృష్ణ పరమహంస. వారికి సాష్టాంగ నమస్కారం చేసినారు. వారి దగ్గర సంశయ నివారణ కోసం
అనేక ప్రశ్నలు అడిగారండి. ఆఖరికండి, భగవంతుని మీరు చూచినారా అని అడిగాడండి వివేకానంద. వారు ఏం చెప్పారు తెలుసండి, నేను చూచినాను అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారండి. ఏ విధంగా చూడగలిగారు మీరు, ఏ విధంగా ఉంటాడు భగవంతుడు అని ప్రశ్న చేశాడు వివేకానంద. గోడ ఉందండి అక్కడ, గోడ. ఈ గోడని మనం ఏ విధంగా డైరెక్ట్గా చూడగలుగుతున్నామో దేవుణ్ణి ఆ విధంగా నేను చూచాను అన్నారు. చూడు, హ్యావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్ అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్తోమత వారికి ఉన్నదండి. ఎవరికి? రామకృష్ణ వరమస్కి. అప్పుడు వెంటనే వివేకానంద ఇంకో ప్రశ్న అడిగారు. ఏమండి, మీరు దేవుణ్ణి చూచారు కదా, ఈ గోడ మోస్తారు డైరెక్ట్గా, నాకు కూడా చూపించండి అన్నాడు వివేకానంద. అప్పుడు రామకృష్ణ, ఏమయ్యా అంత చౌకగా ఉన్నాడా దేవుడు, ప్లీజ్ పే ది ప్రైస్ అన్నాడు. ఆ భగవంతుని మీరు చూడాలంటే, తెలుసుకోవాలంటే యు మస్ట్ పే ది ప్రైస్, దాని ఖరీదు చెల్లించండి అన్నాడండి. అప్పుడు వివేకానంద, ఏమండి దాని ఖరీదు ఏమిటో చెప్పండి అన్నారు. 6 సంవత్సరాలు నా దగ్గర ఉండి సాధన చేయి, 6 సంవత్సరాలు నేను చెప్పినట్టు చేయి, తర్వాత దేవుడు కనిపించబోతే నన్ను అడగమన్నారండి. ఎవరు? పరమహంస. చూచారా, భగవంతుడు అనేది ఒకరి యొక్క సొత్తు కాదని అందరికీ కనిపిస్తాడు భగవంతుడు, కానీ దానికి తగినటువంటి సాధన, దానికి తగినటువంటి అభ్యాసం చేయాలది. అందువల్ల వివేకానంద చక్కగా దానికి అంగీకరించినారు. రామకృష్ణ పరమహంస దగ్గర పాదముల దగ్గర 6 సంవత్సరములు చక్కగా వారు చెప్పిన బోధంతా కార్యాన్వితం చేసినారు. వారికండి ఆ సాక్షాత్కారం చక్కగా కలిగిపోయిందండి. చూచారా, అందుచేత ఏ విధంగా మానవుడు జ్ఞానమును పొందాలంటే ఒక మహాత్ముణ్ణి సేవించాలి, అది సార్ గురు సేవ. అది ఆ రహస్యం చెప్తున్నారు ఇప్పుడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. మహాత్ముల దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు దేవుణ్ణి చూపించండి, ఏ పద్ధతి చెప్పండి, అట్లా అడగకూడదండి. వినయం, మోడెస్టీ, విధేయతో వారిని ప్రశ్న అడగాలి సార్. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సంప్రదాయం ఉందండి, ఏ సంప్రదాయం తెలిసినా మోటుగా అడగకూడదండి, ఎంతో వినయ విధేయతో కొంతకాలం వారికి సేవ చేసి ఏమండి భక్తితో వారిని ప్రశ్న చేయాలి. ఆ పద్ధతి చెప్తున్నారు వినండి. ఏ విధంగా పెద్దల దగ్గర అనుసరించాలంటే పద్ధతి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతం, ప్రణిపాతం అంటే ఏమిటి తెలుసండి, సాష్టాంగ నమస్కారం. చూడండి, సాష్టాంగం 8 అంగములు నేలకి తగలాలండి. 2 కళ్ళు, 2 ముక్కురంధ్రాలు, 2 చెవులు, నోరు, 2 చేతులు, ఇవన్నీ కూడా నేలకి తగిలేటట్టుగా నమస్కారం. ఈ హిందూ మతంలో ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇతర మతాల్లో నుండి వారి వారి నమస్కారాలు వారుకున్నాయి, కానీ హిందూ మతంలో 8 అంగములు నేలకి తగలాల్సిందే. సరే, వినయం, విధేయతను వెల్లడించడానికి పెద్దల నుండి చక్కగా నమస్కారం పెట్టారు. ఆ నమస్కారం ప్రణిపాతేన, పాతేన అని చెప్పలేదు, నిపాతేన అని చెప్పలేదు, ప్రకర్షేణ, నిశేష పతనం. కంప్లీట్గా యు మస్ట్ ఫాల్ డౌన్ అంటే ఏమిటి, అహంకారం చంపుకోవటం. అది సార్, నేను గొప్ప అనేటువంటి అహం అక్కడ పోతుందండి. ఇటువంటి వారైనా పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ మోడెస్టీ, ఆ వినయం, విధేయత వెల్లడవుతుందండి అది. అందుచేత ఈ సంప్రదాయం పెద్దలు పెట్టినారు. తద్విద్ధి ప్రణిపాతేన, తర్వాత నమస్కారం అయిన తర్వాత తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన, ప్రశ్న అంటే ఏమిటి, ఏమండో చెప్పండి అని మోటుగా అడగటం పేరు ప్రశ్న. పరిప్రశ్న అంటే, మహాత్మా సంసార కూపంలో నానా బాధలు పొందుతున్నాను, తరించే మార్గం దయచేసి సెలవివ్వండి. చూడండి, ఈ వాక్యం ఎట్లా ఉంది, ఏమండి చెప్పండి అని మోటుగా అడగటం ఎట్లా ఉంది చెప్పండి. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్న కాదు, పరిప్రశ్న. పరిప్రశ్న అంటే వినయ విధేయతలతో ప్రశ్న చేయాలండి. దాంట్లో కూడా వినయము చక్కగా కలిగి పెద్దల దగ్గర ఎట్లా మాట్లాడాలో శాంతంగా మాట్లాడాలి. పరిప్రశ్నేన సేవయా, అది సేవ, గురు సేవ. విసనగరతో వారిని విసరటం కానీ, వారి ఇల్లు ఊడ్చటం కానీ, వారి గుడ్డలు ఉతకటం కానీ, ఇంకా ఏదైనా ఒక పరిచర్య. ఒకరి విషయం అట్లా ఉంచండి, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ సాందీపునికి సేవ చేసినారండి గురువు దగ్గర, శంకర భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు అనేటువంటి వారి దగ్గర సేవ చేసినారు. చూడండి, ఈ గురు పరంపర చక్కగా వస్తున్నది. దాని విషయం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నాయన ఇది ఎవరు పుస్తకాల వల్ల వచ్చేటువంటిదే జ్ఞానం, పుస్తకాల వల్ల ఏదో లిమిటెడ్గా కొంత జ్ఞానం వస్తుంది, కానీ అనుభవజ్ఞుడైనటువంటి మహాత్ముడు, భగవంతుని చూచినటువంటి వారు చెప్పేటువంటి వాక్యంలో గొప్ప పటుత్వం ఉంటుందంటున్నారు. అది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అది తప్పకుండా అప్పుడు ఉపదేశం చేస్తారు, మీ యొక్క వినయ విధేయతలు చూచి గురువులు కండి హృదయం కరిగిపోతుందండి. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి వినయ విధేయతతో ప్రశ్న చేసి సేవ చేయమంటున్నారండి. అప్పుడు ఏం చేస్తారు వారు, చక్కగా వీరి యొక్క హృదయం తెలుసుకుని బోధ చెప్తారు. ఆ బోధ వల్ల వీడికి తరించిపోవటానికి అవకాశం దొరుకుతుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన.
మూడైనాయండి. ఇప్పుడు జ్ఞాన నౌక, అది జ్ఞాన నౌక. ఇప్పుడు రెండు విచారించినాం కదండి, జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞం. ఇప్పుడు మూడవది జ్ఞాన నౌక. నౌక అంటే ఏమిటి? నావ. ఈ జ్ఞానం అనేటివి ఎటువంటిదంటే, సముద్రాన్ని దాటానికి ఒక నావ ఎంత చక్కగా ఉపయోగిస్తుందో, ఈ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనేటువంటి సముద్రం దాటడానికి ఇది చక్కగా ఉపయోగిస్తుంది, కాబట్టి నావ అని చెప్పినారండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక సందేహం పోగొడుతున్నారండి. చాలామందికి ఒక సందేహం ఉంది, ఏమిటి తెలుసినా? ఏమండి, మీరు చెప్తున్నారు చాలా బాగుంది, కానీ ఇక మీదట నేను ఏమీ పాపం చెయ్యను, కానీ ఇదివరకు చేసిన పాపం ఏమైపోతుంది అని చాలామంది ప్రశ్న చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదో మంచి ధర్మము ఇవన్నీ చెప్పినారు, మాకు బుద్ధి తెలిసింది, ఇక మీదట దాంట్లో ఏలు పెట్టాం, మంచిదే. ఇదివరకు మేము తెలియకుండానో ఏదో తెలిసో చేసినటువంటి పాపం యొక్క వెరుగుడు ఏమిటి అని అడుగుతున్నారండి. అనుభవించాల్సిందేనా పాపం అని చాలామంది అడుగుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ భుజం తట్టి ధైర్యం చెప్తున్నారు. నాయనా, మీరు డోంట్ వరీ, దాని గురించి ఏమి మీరు చేయబాకండి. ఈ పాపం అనేది ఒక సముద్రం. సముద్రం ఎంత లోతైనప్పటికీ కూడా నావకి దానికి సంబంధం లేదండి. సరే, సముద్రం ఎంత లోతైనా ఒక పడవ దాన్ని అమాంతంగా దాటివేస్తుందండి. అర్జున చూడు, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాప కృత్తమః. కృత్తమః సూపర్లేటివ్, సూపర్లేటివ్ డిగ్రీ వాడారండి. మహాఘోరమైనటువంటి మీరు పాపం చేసినప్పటికీ ఎవరైనా చూడు, సర్వం జ్ఞానప్లవే నైవృజనం సంతరిష్యసి. జ్ఞానం అనేటువంటి తెప్పచేత అవలీలగా ఈ పాప సముద్రాన్ని దాటవచ్చును అనేసాడు. చూడు ఎంత ధైర్యం. పాపం చెయ్యమని కాదండి, ఇదివరకు ఎప్పుడో తెలుసో తెలియకో చేసినటువంటి పాపాన్ని దాటడానికి చక్కగా ఉపయోగిస్తుందండి. అర్థమైందండి. చాలామంది పాపులు బాధపడుతున్నారు, అయ్యో చేసిన పాపం ఏమైపోతుందని. ఏ డోంట్ వరీ అంటున్నారు, ఇక మీద చేయబాకండి. హే, ఆ పాపాన్ని ఈ జ్ఞానం అనేటువంటి నౌక చేత అవలీలగా దాటవచ్చును అన్నాడండి. దృష్టాంతం చూడండి, వాల్మీకి. వాల్మీకి పూర్వాశ్రమంలో వారి పేరండి రత్నాకరుడు. ఏ ఎన్నో పాపాలు చేసినాడండి ఇదివరకు, కానీ మహాత్ముల యొక్క సాంగత్యం లభించింది. ఎవరు? సప్తర్షులు. సప్తర్షుల యొక్క సాంగత్యం, వారేం చెప్పినారు? రామనామం. చూడు, అయినా పాపం మూట కట్టుకున్నావు, ఇక మీద పాపంలో ఏలు పెట్టవాక రామనామం జపం చేయమన్నారు. చూడండి, తలకిందులుగా ఉపదేశించి మరా అని చెప్పి, వారు మరా మరా అని చెప్పి ఒక చోట పట్టుదలతో దానంతా జపం చేసి పుట్ట పుట్ట అంటే వల్మీకం, వల్మీకం వారి శరీరం మీద మొలిచిందండి. అంత దీర్ఘకాలం వారు ఆ నామం ఉచ్చరించినారు. ఏమైపోయింది సార్? ఏమైపోయింది చెప్పండి. ఆ నామం యొక్క ప్రభావం చేత వీరి పాపం అంతా భస్మం అయిపోయిందండి సార్. జపతో నాస్తి పాతకం అన్నాడు చూడండి శాస్త్రంలో. ఎవరైనా జపం భక్తిపూర్వకంగా కనుక చేస్తే ఈ పాపం అంతా ఇది దగ్ధం అయిపోతుందండి. జపతో నాస్తి పాతకం, ఆ వాల్మీకి దృష్టాంతం అండి. ఈ నౌకను సంపాదించిందని శ్రీకృష్ణ పరమాత్మ ఒకవేళ ఏదైనా పాపాలు చేసినప్పటికీ దీని ప్రభావం చేత అంతా నాశనం అయిపోతుంది. సరే, ఈ రహస్యం తెలుసుకోవటం మంచిది అని చేత పుణ్యకార్యములు విరివిగా చేయటం చాలా ఉత్తమం అండి అది. ఎందుకంటే ఇదొరుగు చేసిన పాపం అంతా దేనివల్ల తొలగుతుంది? ఈ పుణ్య బలం చేత పోతుందండి. ప్రతిరోజు నేను చెప్తున్నాను, మైనస్ మైనస్ అనేటువంటిది ప్లస్ చేత ఎట్లా కబళించబడుతుందో చూడండి. మైనస్ రెండు, ప్లస్ నాలుగు అని చేత ఇది కబళిస్తుంది, మింగేస్తున్నది. అదేవిధంగా పాపాన్ని పుణ్యం మింగేస్తుందండి. పుణ్య కార్యములు విరివిగా చేస్తే పాపం అంతా తొలగిపోతుందండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నౌక, జ్ఞాన నౌక, దాని యొక్క పద్ధతి ఏమిటి తెలుసుండే? జ్ఞాన నౌక. యథై అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాప కృత్తమః. ఘోర పాపం చేసినప్పుడు సర్వం జ్ఞానప్లవే నైవ వృజనం సంతరిష్యసి. వివేకానంద స్వామి అండి ఎంత ధైర్యం బోధించాడండి. నిజంగా వివేకానంద యొక్క ఆ వాక్యములు వింటుంటే కొంచెం ఇంగ్లీషు భాష వచ్చిన వాళ్ళకండి మహదానందం కలుగుతుందండి అది. తెలుగులోకి అనువాదం చేశారు వారి యొక్క రచనలు. ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ పటుత్వం తెలుగులోకి రాలేదండి. అయినప్పటికీ తెలుగు చదవచ్చు, ఆ భావాలన్నీ దాంట్లో ఉన్నాయి. ఒరిజినల్ చదవటం అనేది కొంచెం ఇంగ్లీష్ కనుక వస్తే ఒరిజినల్ బుక్ చదవండి, చాలా ఎమోషన్ కలుగుతుందండి అది. మేము చిన్నప్పుడు ఆ విధంగా చదువుకునే ఈ మార్గంలోకి రావటం సంభవించిందండి వివేకానంద వర్క్స్ అనేది. దానిలో ఒక చోట ఏమన్నారు తెలుసుండి, ఓ డివినిటీస్ అఫ్ అన్ అర్త్. చూడండి, పాపులందరినీ సంబోధిస్తున్నాడు అండి పాపాత్ముల్ని. ఏమని? ఓ పాపులారా అనలేదండి. ఏమంటున్నారు? ఓ డివినిటీస్ అఫ్ అన్ అర్త్ సిన్నర్స్, భూమిపై మూర్తి భవించినటువంటి చిన్మయ స్వరూపులారా అన్నాడండి. చూడు, పాపులారా అని లేదండి సార్, భూమిపై మూర్తి భవించినటువంటి చిన్మయ స్వరూపులారా సిన్నర్స్, మీరు పాపులా. ఇట్ ఈస్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ సో అన్నాడు. ఒక మానవుణ్ణి పాపి అని అనటమే పాపం అన్నాడు. ఎవరండి వివేకానంద? ఆ స్టేట్మెంట్ మొత్తం చెప్తాను వినండి, ఎంత అద్భుతంగా ఉందో. ఓ డివినిటీస్ అప్ అన్ అర్త్ సిన్నర్స్, ఇట్ ఈస్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ ఎ సిన్నర్,
ఇట్స్ ఎ స్టాండింగ్ లైబల్ ఆన్ హ్యూమన్ నేచర్ టు కాల్ ఎ మ్యాన్ ఎ సిన్నర్. స్టాండ్ అప్ ఓ లయన్స్, యు ఆర్ నాట్ షీప్ అన్నాడండి. యు ఆర్ సోల్స్ ఇమ్మార్టల్ బ్లెస్డ్ అండ్ ఫ్రీ, యు ఆర్ నాట్ మ్యాటర్, యు ఆర్ నాట్ బాడీస్, మ్యాటర్ ఈజ్ యువర్ సర్వెంట్ అన్నాడు. ఈ శరీరం మీరు కాదు, ఈ భౌతికమైన వస్తువు మీరు కాదు, దీనికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్యం మీరు, ఆ చైతన్యం పేరే పరమాత్మ, అదే మీ యొక్క స్వరూపం అని ఈ పాపాత్ముని ఎంత చక్కగా లేపాడు చూడండి. అది మిమ్మల్ని పాపులని అనటమే పాపం అనేసినాడండి. ఇట్ ఈస్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ ఎ సిన్నర్ అన్నాడు. గాంధీ గారు కూడా ఏం చెప్పారు తెలుసు, గాంధీ మహాత్ముడు, హేట్ సిన్ బట్ నాట్ ది సిన్నర్ అన్నాడు. పాపాన్ని దూషించండి, పాపిని మాత్రం దూషించవద్దు. ఎందుకంటే ఈరోజు పాపి మహాత్ముని యొక్క సాంగత్యం చేత రేపు పుణ్యమార్గం అనుసరించవచ్చును. చూచారా, మరి పాపిని ఎట్లా దూషిస్తారు? ఏదో పొరపాటు, గ్రహపాటు, అలవాటు, పాపం చేసుకున్నాడు, మార్చుకుంటాడు కదా మనస్సు. మార్చుకుంటే వాడు ఎంత దివ్యమైనటువంటి ఆత్మస్థితిని పొందగలడు. కనుకనే మహనీయులు ఈ మాట చెప్తున్నారు, హేట్ సిన్, పాపాన్ని మీరు దూషించండి, పాపాన్ని క్రిటిసైజ్ చేయండి, విమర్శించండి, కానీ పాపిని కాదు. అది ఈరోజు పాపి రేపు మార్చుకుంటాడండి. దీని గురించి శాస్త్రంలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయండి. ఒక్క ప్రమాణం చెప్తాను వినండి. తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమా నశ్యతి క్రియయా పుత్ర పురుషస్య తథామలం. ఎంత ఉపమానం చూడండి, ఎంత బాగుందో. జీవుల యొక్క పాపం ఈ దోషాలు ఎటువంటివో చెప్తున్నారు. తండులస్య యథా చర్మ, బియ్యపు గింజ, బియ్యపు గింజ ఎట్లా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది, కానీ పొట్టు, దాని పేరు ఓక, ఓక అంటారు చూడండి, హస్క్ అంటారు ఇంగ్లీష్లో. ఆ పొట్టు చేత కప్పబడింది, ఏది లోపల తెల్లగా ఉన్నటువంటి ఆ బియ్యపు గింజ పొట్టు చేత కప్పబడింది. సరే, అప్పుడు జనులు దాన్ని తెచ్చుకుని ఆ ధాన్యాన్ని ఏం చేస్తున్నారు? అమాంతంగా తింటున్నారా, లేక ఉడకబెడుతున్నారా? లేదు, ఆ రోట్లో వేసి దంచుతున్నారు, లేక ఫ్యాక్టరీలో వేసి ఆ ఓకంతా పోగొడుతున్నారు. ఆ తర్వాత లోపల దివ్యమైనటువంటి ఆ గింజల్ని తీసుకొచ్చి ఉడకబెట్టుకుంటున్నారు. ఆ ఉపమానం చెప్తున్నారు శాస్త్రంలో, తండులస్య యథా చర్మ, లోపల అద్భుతమైనటువంటి ఆ తెల్లగా ఉన్నటువంటి బియ్యపు గింజకి ఈ పొర పొట్టు ఏ విధంగా దాన్ని కప్పివేసిందో, కప్పివేసినంత మాత్రం చేత మానవుడు దాన్ని ఉంచుకుంటున్నాడా, దాన్ని తొలగిస్తున్నాడు, రోట్లో వేసి దంచేస్తున్నాడు. ఇది అదేవిధంగా మనస్సు అనేది ఏదో మాలిన్యము పాపం చేత కూడినప్పటికీ పెద్దల యొక్క సహవాసం చేత మాలిన్యమును పోగొట్టండి, అది తప్పకుండా పోతుంది. జీవుడు ఎటువంటి వాడంటే వడ్లగింజ, వడ్లగింజ వంటి వాడు. పొట్టు ఉన్నది, పొట్టు, కానీ ఆ పొట్టు అనుభవిస్తున్నాడా జీవుడు? లేదు, అది రోట్లో వేసి దాన్ని తొలగించుకుంటున్నాడు. ఆ విధంగానే ఆ మాలిన్యమును పెద్దల యొక్క సహవాసం చేత పోగొట్టుకుంటే జీవుడు ఏమవుతాడు? శివుడు, సాక్షాత్ శివుడైపోతాడు, నరుడు, నారాయణుడైపోతాడు. అంత దివ్యమైనటువంటి శక్తి మానవుల్లో ఉన్నదని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమ. రెండవ ఉపమానం, తామ్రం అంటే రాగి, రాగి పాత్ర అండి, చిలువ ఎక్కుతుందండి, చిలువ. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అట్లాగే ఉపయోగించుకుంటారా? లేదు, చింతపండు, చింతపండు తెచ్చి లేకపోతే నిమ్మపండు తెచ్చి బాగా కడిగి వేస్తారు, శుభ్రంగా తోమేస్తారు, ఆ చిలువ ఏమైపోతుంది? పోతుందండి. సరే, ఆ చిలువ అనేది ఆగంతుకం, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ బట్ టెంపరీ. అది జీవుడికి ఉన్నటువంటి దోషాలన్నీ శాశ్వతం కాదండి, మధ్యలో వచ్చినాయి, ఏదో అజ్ఞానం చేత సంక్రమించినాయి, అది పెద్దల యొక్క సహవాసం చేత పోగొట్టుకోవచ్చన్నది. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు ధైర్యం చెప్తున్నారు. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవే నైవా వృజనం సంతరిష్యసి. జ్ఞాన నౌక అయిపోయిందండి, ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి. జ్ఞాన అగ్ని, జ్ఞాన అగ్నిని వర్ణిస్తున్నారు. అది సరే, జ్ఞానం అనేది అగ్నిగా వర్ణిస్తున్నారండి. దీని ప్రభావం వినండి. అనేక జన్మల్లో జీవుడండి పాపాలు చేశాడండి. ఆ పాపాలు ఎట్లా ఉన్నాయి? కొండలాదిగా ఉన్నాయండి, కొండలాది కట్టెలు, పాపములనేటువంటి కట్టెలు కొండలాదిగా ఉన్నాయండి. అయినప్పటికీ ఎవరు దిగులు పడవలసిన పని లేదు. ఒక నిప్పురవ్వ తెచ్చుకోండి అంటున్నారు శ్రీకృష్ణ. ఒక చిన్న నిప్పురవ్వ తెచ్చుకుని ఆ కట్టెల కింద పెట్టండి, ఏమైపోతుంది? అంత భస్మం అయిపోతుందండి. బ్రహ్మాండమైనటువంటి కట్టెలు కొట్టు ఉన్నప్పటికీ ఎవరు దిగులు పడవలసిన పని లేదు, ఒక చిన్న నిప్పురవ్వ తెచ్చుకుంటే కాలిపోతుందండి. ఆ ఉపాయం చెప్తున్నారు. యథైధాంస సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఏ ప్రకారంగా కొండలాదిగా ఉన్నటువంటి ఈ పాపం అంతైనా కూడా ఒక చిన్న అగ్ని చేత కట్టెలు ఏ విధంగా ధ్వంసం అయిపోతున్నాయో, ఈ విధంగా పాపం అనేటువంటి రాశి నాశనం అయిపోతుంది. ఈ జ్ఞానం యొక్క శక్తి అంత గొప్పగా ఉందన్నది. ఏమంటే అందరికి అర్థమైందా? జ్ఞాన అగ్ని యొక్క ప్రభావం అది. కనుక ఈ జీవితంలో ఆ నిప్పురవ్వ సంపాదించాలండి. ఏమి నిప్పురవ్వ? జ్ఞానజ్యోతి. అది
చక్కగా పెద్దల యొక్క సహవాసం చేత, ఉపనిషత్తులు, భగవద్గీత ఇటువంటి శాస్త్రముల యొక్క విచారణ చేత ఆ ఆత్మజ్యోతిని మన హృదయంలో వెలిగించుకోవాలి. అర్జునుడు వెలిగించుకున్నాడు, వారి యొక్క బాధ దోషం అన్నీ కూడా తొలగిపోయినాయండి. ఇక తక్కిన వారు ఎందుకో దాన్ని జ్యోతిని వెలిగించుకోడు చెప్పండి. మన చేతిలో ఉన్న పని అండి, కొంచెం అభ్యాసం చేసి చక్కగా ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఇటువంటి స్థితి లభిస్తుందండి. అది ఎవరో అర్జునుడు తలించినాడు, ఇంకెవరో తరించినారని చెప్పి అనుకోవద్దండి. మనం కూడా అభ్యాసం చేసి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ స్థితిని పొందవచ్చు. సోమరితనం బద్ధకం కనుకుంటే ఎవరు కూడా మోక్షం ఈ జన్మలో పొందలేరు. అది ఇప్పుడు జ్ఞాన అగ్ని అయిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానం యొక్క మహిమను రెండు మూడు శ్లోకములతో చెప్తున్నారని ఇంకో జ్ఞాన ఇది ఉందండి. ఇంకొకటి ఉపమానం, అది కూడా ఇప్పుడు చెప్పేస్తాను, తర్వాత దీన్ని గురించి చెప్తాను. ఏమిటి తెలుసిన? జ్ఞాన ఖడ్గం. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసీనాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్టో తిష్ట భారత. సంశయములు వీటన్నిటి కూడా ఛేదించడానికి జ్ఞానం అనే ఖడ్గం చాలా అవసరం అన్నారండి. శ్రీ ఖడ్గంగా పోల్చిన దాన్ని, సంశయములు అనేటువంటి వాటిని ఛిన్నం చేసేస్తాయి ఈ జ్ఞాన ఖడ్గం, దాన్ని పొందండి అని. ఈ విధంగా ఐదు ఉపమానముల ద్వారా జ్ఞానమును చక్కగా వర్ణించి మహానుభావుడు అండి దాని యొక్క ప్రభావాన్ని ఇంకా ఒకటి రెండు వాక్యముల్లో చెప్తున్నారు. నహి జ్ఞానేన సదృశం, అది ఈ ఆత్మజ్ఞానంతో సమానమైన వస్తువు ముల్లోకముల్లో కూడా లేదు అనేస్తున్నారు. అన్నిటికంటే చాలా మహోన్నతమైనటువంటి విలువ కలిగిన వస్తువు ఏమిటని ఎవరైనా అడిగితే ఇది చెప్పాలండి. ఏది చెప్పండి? ఆత్మజ్ఞానం. ఇది అన్నిటికంటే చాలా గొప్పదండి. అది దృష్టాంతం చెప్తాను. యోగ వాసిష్ఠంలో ప్రహ్లాదుని చరిత్ర వచ్చిందండి. ప్రహ్లాదుని చరిత్ర వచ్చినప్పుడు ప్రహ్లాదుడు మహాభక్తి కలవాడు, వారి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు చెయ్యరాని పనులన్నీ చేసినారు, మహాక్రూరంగా వ్యవహరించినారు, అందువల్ల అవతారం ఎత్తినారండి ఎవరు భగవంతుడు ఈ చాప్టర్ పూర్తి చేయటానికి. ఎవరిది? హిరణ్యకశిపుడిది. వారు ఎన్నో వరాలు కోరుకున్నారు, కానీ ఆ వరాలకి అనుగుణ్యంగా మానవుడు కాదు, పశు సింహం కాదు, నర సింహ అనేటువంటి అవతారం ఎత్తి నరసింహ అవతారం ఆ హిరణ్యకశిపుడిని క్లోజ్ చేశారండి, చీల్చవతలు పారేసినారు. అదంతా పూర్తయిన తర్వాత నృసింహమూర్తి ప్రహ్లాదుని పిలిచి వారి భక్తికి చాలా మెచ్చి దగ్గరకు పిలిచిన ఆయన, ఎంత భక్తి! సామాన్యంగా అనుకూల వాతావరణంలో భక్తిని వృద్ధి చేయటం అనేది న్యాచురల్, అది అదో పెద్ద విశేషం కాదు. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ భక్తి మార్గంలో ఉంటే మీకు భక్తిని అభివృద్ధి పొందించడం పెద్ద కష్టం కాదు. కొన్ని ఇళ్లలో అట్లా కాదండి, నెగిటివ్ ఫోర్స్ ఉంటుందండి, నెగిటివ్ అట్మాస్ఫియర్, దేవుడు లేడు అని కొందరంటారు. అటువంటి వాళ్ళ దగ్గర భక్తిని వృద్ధి చేయటం మహాకష్టం. ఇప్పుడు ప్రహ్లాదుని యొక్క పరిస్థితి అట్లా ఉందండి, నెగిటివ్ అట్మాస్ఫియర్, దేవుడు లేడు అని చెప్పి తండ్రి అండి ఎన్నో విషయాలు చెప్పారండి, దేవుడు లేడు 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 అని చెప్పేసి. ఆఖరికి కుమారుడు అండి, నువ్వు అసలు తండ్రే కాదు అనేసాడండి. ఈ విధంగా నాకు బోధ చేసేవాడు నువ్వు తండ్రే కాదు అనేసినాడు. మరి ఎవరు తండ్రి? తండ్రి హరిజేరుమనియడు తండ్రి తండ్రి. ఆ భాగవతంలో ఏ తండ్రి కుమారుడికి నైనా భగవంతుని ధ్యానం చేయని బోధిస్తాడో అతడే తండ్రి. అంతేగాని దేవుడు లేడు, నువ్వు పాపాన్ని చేయి, దేవుడు మర్చిపో అని చెప్పి ఎవరైనా చెప్తారా చెప్పండి. కనుక ఈ ప్రహ్లాదుడు ఇంత నెగిటివ్ అట్మాస్ఫియర్లో వృద్ధిని పొందాడంటే ఎంత అభ్యాసం, ఎంత పూర్వపుణ్య సంస్కారం చెప్పండి. అటువంటి ప్రహ్లాదుని దగ్గరకు పిలిచి, ఎవరండి? నృసింహమూర్తి. నాయన నీ భక్తికి చాలా మెచ్చినాను, ఒక వరం కోరుకో అన్నారండి. ఒక వరం కోరుకో అన్నారు. కానీ ప్రహ్లాదుడు కండి ఈ వరాలు కోరుకునేటువంటి భావం వారికి లేదండి. అది ఓ పరమాత్మ, నన్ను పరీక్షిస్తున్నారా మీరు? మిమ్మల్ని నేను ధ్యానం చేసింది, ప్రార్థన చేసింది దేనికంటే? ఒక వస్తువుని మీ వల్ల నేను పొందటానికి కాదు. నీ పాద కమల సేవయు, నాకు అదే చాలు. మీ పాదపద్మంలో నిష్కామంగా నేను ఆరాధిస్తున్నాను ఉన్న సకామం కాదు, నాకు ఒక వస్తువు అవసరం లేదు. కాబట్టి మీరు వరం కోరుకోమన్నారు, దయచేసి క్షమించండి, నాకు వరం వద్దు అనేసినాడు. ఎవరు ఏమండి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? రామా ఈ వరాలు కోరుకోమంటే పెద్ద లిస్ట్ ఇస్తాడండి, పెద్ద లిస్టు. ఈ ప్రహ్లాదు నాకే వద్దన్నాడు. చూడు, అహంతు అకామహ, అయ్యా పరమాత్మ, ఐ హ్యావ్ నో డిజైర్ అట్ ఆల్ అనేసినాడు. అహంతు అకామహ, నేనెవరో తెలుసిన? త్వద్భక్త త్వం స్వామి అనపాశ్రయ, మీరు యజమానుడు, నేను సేవకుని. మన ఇద్దరికి ఇటువంటి కనెక్షన్ ఉంటే చాలు. మీరు యజమానుడు, మీరు పెద్దలు, నేను చిన్నవాడిని, నేను సేవకుణ్ణి. మన ఇద్దరి మధ్య ఇంత మాత్రం ఉంటే చాలు, మిమ్మల్ని ఆరాధిస్తుంటాను అంతే చాలు, నాకు వరం వద్దన్నాడండి. ఎవరు? అహంతు అకామహ అని. కానీ భగవానుడు అంగీకరించలేదు. నాయనా, నేను చెప్పిన వాక్యం నువ్వు శిరసా వహించాలి, నేను వరం కోరుకోమన్నాను, కోరుకోవాల్సిందే అనేసినాడు. అప్పుడు చూడండి, ఒక ధర్మ సంకటంలో పడ్డాడు. ఎవరు? ప్రహ్లాదుడు. వారికేమి ఇష్టం లేదు వరం కోరుకోవడం, కానీ పరమాత్మ యొక్క ఆజ్ఞ, దైవాజ్ఞ. అప్పుడు
ఆలోచిస్తున్నాడు. ఇంకా నేను విధి లేక ఏదో కోరాల్సిందని. చిన్నవారండి చిన్న చిన్న వస్తువులు కోరతారండి, పెద్దవారు గొప్ప వస్తువు కోరుకుంటారు. ప్రహ్లాదుని మించిన వారు ఎవరైనా ఉన్నారా? అందువల్ల విచ్ ఈస్ ది మోస్ట్ ప్రెషస్ థింగ్ ఇన్ ది వరల్డ్, అది విచ్ ఈస్ ది మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదో అది కోరాలి అని ఆలోచిస్తున్నాడండి. ఎవరు? ప్రహ్లాదు. రాజ్య సంపద, ఇంద్ర సంపద, లేకపోతే చంద్ర సంపద, ఇంకా అనేకమైన భోగభాగ్యములు, స్వర్గసుఖములు అనేకమైన ఉన్నాయి. కానీ అవి ఆలోచించేటప్పటికీ కాలగర్భంలో నశించిపోతాయి అవన్నీ అనే భావం కలుగుతున్నదండి వారికి. కాలగర్భంలో యద్దృశ్యం తన్నశ్యం, ఏది కనిపిస్తుందో ఏది అనుభవిస్తున్నారో అది కొంతకాలానికి కాలగర్భంలో క్షీణించిపోతుందండి. మరి అటువంటి నశ్వరమైన క్షణికమైన పదార్థాలు నాకెందుకు అని మళ్ళీ వెంటనే దానికి పూర్వపక్షం ప్రతిపక్షాలు వస్తున్నాయండి. ఎవరికి? ప్రహ్లాదుడికి. ఆలోచన తెగలేదండి. విష్ణు భగవానుడు, నాయన త్వరగా కోరుకో. అప్పుడు వీరు డైలమా, ఒక ధర్మ సంకటంలో పడ్డారు. మా వారేమో త్వరగా కోరుకోమన్నారు, వీరికేమో ఏది ఆలోచనకి రావటం లేదు, ఏది ఆలోచించినా అది కాలగర్భంలో నశించిపోతున్నది, మరి ఎట్లా కోరాలి చెప్పండి. ఈ ఆలోచన చేసేప్పుడు మళ్ళీ సెకండ్ వార్నింగ్ వచ్చిందండి భగవంతుడి, నాయన త్వరగా చెప్పు వరం కోరుకోమని. అయ్యా, వార్నింగ్స్లో మూడవ వార్నింగ్ సామాన్యంగా రాకూడదండి. సరే, వేలంపాట్లో కూడా ఒకసారి రెండు సార్లు అంతేనండి, మూడవసారి ఇక క్యాన్సిల్ చేసి పారేస్తాడు అంతే, తేల్చేస్తాడు. అందువల్ల ప్రహ్లాదుడికి ఆ విషయం తెలుసు, మూడవ వార్నింగ్ ఇప్పించుకోకూడదని. వెంటనే ఏమన్నాడు తెలుసండి ప్రహ్లాదుడు ఆలోచన తెక్కబోతే? మహాత్మా, మీరు సర్వజ్ఞులు, ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వస్తువు ఏదో మీకు తెలుసు, కాబట్టి మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వారు సర్వజ్ఞుడండి, అన్నీ తెలుసు వారికి, కాబట్టి అన్నిటికంటే విలువైన వస్తువు మనకెట్టే తెలుస్తుందండి. మనం ఏదైనా కోరుకుంటే ఇదిగో వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ఇవన్నీ చెప్పుకుంటాం, ఇది చాలా విలువని. కానీ భగవంతుడు అంటే చెప్పలేదు, ఓ అర్జునే, అన్నిటికంటే ఆత్మజ్ఞానం గొప్పది, చాలా విలువైనటువంటిది, కాబట్టి నీకు ఆత్మజ్ఞానం ఉపదేశిస్తున్నాను అని ఆ పరమాత్మ ప్రహ్లాదుడికి ఆత్మవిచారణ బోధిస్తాడండి. సరే, అదే రహస్యం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ. నహి జ్ఞానే న సదృశం, ఆత్మజ్ఞానమునకు మించిన వస్తువు ముల్లోకముల్లో కూడా లేదంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నహి జ్ఞానే న సదృశం పవిత్రమిహ విద్యతే. మరి ఆ జ్ఞానం ఎట్లా లభిస్తుంది? తత్ స్వయం, ప్లీజ్ అండర్లైన్, స్వయం అన్నారండి, ఇది స్వయంగా లభిస్తుంది. స్వయం అంటే ఏమిటి? ఎవరికి వారు కష్టపడాల్సిందే. కొందరు అనుకుంటారు ఏదో గురువులు వారు వచ్చి నన్ను ఉద్ధరిస్తారు, వారు వచ్చి నాకు మోక్షం ఇస్తారని కొందరు అనుకుంటారు. అయ్యా, దారి చూపిస్తారండి అంతే. గురువులు చేసే పని ఏమిటంటే జస్ట్ లైక్ సైన్ బోర్డ్స్. మీరు ఎక్కడికైనా ప్రయాణం అయిపోతుంటే రోడ్డు మీద, రోడ్డు చీలిపోయిందండి, మీరు వెళ్ళవలసిన గ్రామం ఇటుపోవాలనా ఇటుపోవాలనా అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఎవరండి తేల్చేది అక్కడ? సైన్ బోర్డ్, ఇదిగో బోర్డు ఉంటుందండి, ఈ వైపు వెళితే మీకు ఇన్ని మైళ్ళల్లో ఈ ఊరు వస్తుంది, ఈ దీని పేరు. అది ఎంత సహాయం చేస్తుంది చెప్పండి? అయితే నడవలసింది ఎవరు చెప్పండి? నడవలసింది వీడే. అది డైరెక్షన్ చూపిస్తున్నది. అదేవిధంగా శాస్త్రములు ఏం చేస్తున్నాయి? ఇటు పోతే నరకం, ఇటు పోతే స్వర్గం, ఇటు పోతే మోక్షం, గో అండ్ చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వదిలిపెట్టేస్తున్నాయండి. వాడు చక్కగా చింతన చేసి నరక దుఃఖాలు నాకెందుకు, ఈ స్వర్గ సుఖాలు నాకెందుకు, మోక్ష సుఖం కావాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తే వివేకవంతుడు. అట్లా కాకుండా ఈ స్వర్గాన్ని కోరుకునేవారు, ఈ దుఃఖాన్ని కోరుకునేవారు హీనులన్నమాట, అధమపక్షం అన్నమాట అది. అందుచేత మహనీయులు చక్కగా దారి చూపిస్తున్నారు. స్వయం, ఎవరికి వారు కష్టపడవలసిందే, సాధన చేయవలసిందే. సరే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన బోధ ఒకటి చేస్తున్నారండి. సరే, శ్రద్ధ అది. సరే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అయ్యా, జ్ఞానం తేరగా అందరికీ వస్తుంది అనుకున్నారా? దైవం మీద, గురువు మీద, శాస్త్రం మీద, తన మీద పూర్ణ విశ్వాసం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఈ జ్ఞానం కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్తున్నాడండి. చూడండి ఎంత చక్కని శ్లోకం. ఎవరికి జ్ఞానం వస్తుందంటే శ్రద్ధ కలిగిన వాడికి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎంత చక్కని, దీని పేరు అష్టాక్షరీ మంత్రం అండి. లెక్క పెట్టండి, 8 అక్షరాలు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇటువంటి భగవద్గీతలో అష్టాక్షరి మంత్రాలు చాలా ఉన్నాయండి. ఇవన్నీ నోట్ చేసుకుని బాగా కంఠస్థం చేయటం చాలా మంచిదండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకపోతే, ఇప్పుడు మీరు గురువు దగ్గరికి వెళ్ళారు, వెంటనే మీకు ఈ గురువు గారు చెప్పేది నిజమా అబద్ధమా చూడండి, ఇట్లా సందేహాలు ఉండకూడదండి. అది ఏదో గురువు గారు నాకు చెప్పింది, నేను కనుక సాధన చేస్తే తరిస్తాననేటువంటి పూర్ణ విశ్వాసంతో ప్రారంభించాలి. అక్కడ ఒక చిన్న ఉపమానం దృష్టాంతం చెప్పి నేను విరమిస్తున్నాను ఈ శ్రద్ధను కూర్చండి. ఒక పట్టణంలో ఏం జరిగింది తెలుసండి, డాక్టర్ ఉన్నాడండి, ఒక డాక్టర్. ఎటువంటి ప్రాక్టీస్ో తెలుసండి వారికి, వారి హస్తవాసి చాలా అద్భుతంగా ఉందండి. వారి చేతితో ఏదైనా మందు ఇచ్చినారా ఆ పేషెంట్కి రోగం పోవాల్సిందేది. ఒకనాడు వారి డిస్పెన్సరీ రాత్రి 8 గంటలకి క్లోజ్ చేశాడండి.
రాత్రి 8 గంటలకి వారు ఆసుపత్రి మూసేశారు. బయటకు వస్తున్నాడు ఆ డాక్టరు. వెంటనే ఒక ఆయన వచ్చి, డాక్టర్ గారు కడుపులో తిప్పుతున్నది మందు ఇవ్వండి అన్నాడంట. డాక్టర్ గారు ఏమన్నారు, నాయన 30 సంవత్సరాల నుంచి నేను ఒక పద్ధతి అవలంబిస్తున్నాను, రాత్రి 8 గంటలకి కనుక నా డిస్పెన్సరీ క్లోజ్ చేస్తే ఇక మళ్ళా తెరవను, అంతే పొద్దున్న తెరవాల్సిందే కానీ ఇప్పుడు తెరవను. నువ్వు కావాలంటే మందు, ఇదిగో నా సమీపంలో పర్లాంగ్ దూరంలో నా ఇల్లుంది, అక్కడికి రా, నీకు మందు ఇస్తాను, కడుపు నొప్పి పోతుందన్నాడు. వీడేమన్నాడు తెలుసండి, స్వామి క్షమించండి, నా కడుపు నొప్పి చాలా తీవ్రంగా ఉంది, అంత దూరం నేను అసలు నడవలేను, మీరు ఇప్పుడే ఒకసారి క్లోజ్ ఓపెన్ చేసి నాకు మందు ఇవ్వండి, ఆసుపత్రి తెరవండి అన్నా. ఇద్దరికి తెగలేదండి. ఆఖరికి డాక్టర్ గారు అండి వాడు చేయి పట్టుకుని నెమ్మదిగా ఇంటికి తీసుకుపోతున్నాడు. బలాత్కారంగా తీసుకుపోతుంటే ఈ దారిలోనండి ఈ పేషెంట్ అంటే రోగి కడుపులో తిప్పడం జాస్తి అయిపోయి కాళ్ళ మీద పడ్డాడండి. అప్పుడు డాక్టర్ వీడిని వదిలించుకోలేక జేబులో ఒక మాత్ర ఉందండి, ఆ మాత్ర తీసి వాడికి ఇచ్చాడు. డాక్టర్, నాయనా ఈ మాత్ర నువ్వు చప్పళించు, నవలద్దు మింగద్దు, చప్పళిస్తుండు నీ కడుపు నొప్పి పోతుంది అన్నాడండి. వాడు విశ్వాసం చేత నోట్లో వేసుకుని చప్పళిస్తున్నాడండి. ఇద్దరు కలిసి కొంత దూరం పోయినారు. డాక్టర్ అడుగుతున్నాడు, ఎట్లా ఉంది నీ కడుపు నొప్పి అని. సగం తగ్గిపోయింది అన్నాడండి. అప్పుడు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇంటికి వెళ్తానండి. ఈ రోగి పోతున్నాడండి ఇంటికి కడుపు నొప్పి ఆయన. దారిలో వాడికి ఒక సందేహం కలిగింది, నేను ఎంత చప్పళించినా ఇది కరగటం లేదే, ఈ పాడు మాత్రం ఏమిటో అని. ఇట్లాగే లైట్లు వెలుగుతుంటే చేతిలో ఊసి చూసుకున్నాడండి, ఏమిటో ఆ మాత్ర. అది మాత్ర కాదండి, కోటు గుండి అండి, కోటు గుండి అది. డాక్టర్ గారు వీడి పోరు పడలేక జేబులో ఏదో తీసి పారేశాడు అంతే. ఆ గుండి చప్పలిస్తే వాడికి సగం కడుపు నొప్పి పోయిందండి వాడికి. ఇదేంటండి అన్యాయంగా ఉంది, ఎక్కడైనా గుండీలు చప్పలిస్తే కడుపు నొప్పి పోతుందా? ఫెయిత్ అపాన్ ది డాక్టర్, ఫెయిత్ అపాన్ ది మాస్టర్. అది గురువు మీద కానీ దైవం మీద కానీ ఈ విశ్వాసం అనేది ప్రబలమైనటువంటి ఫలితం కలుగు చేస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ విధంగా జ్ఞానం యొక్క మహిమను గురించి అనేక విధాలుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఈ పవిత్రమైనటువంటి అధ్యాయమును పూర్తి చేసినారు. ఓ